వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ ఈ రోజు మాదిరెడ్డి సులోచన గారి రచన దేవుడిచ్చిన వరాలు మొదటి భాగం వైశాఖ మాసపు టెండలు నిప్పులు చెరుగుతున్నాయి దొడ్డవారిని పేరుగాంచిన కోటయ్య గారి లోగిలి ముందు పదేళ్ల కుర్రవాడు బాటసార్లకు కావలసిన వారికి కంచు చెంపుతో నీళ్లు పోస్తున్నాడు ఎండన పడి వెళ్ళేవారు మంచి తీర్థాన్నే అమృతంలా సేవిస్తున్నారు ఒరే అప్పిగా పిల్లలు ఇంకా రాలేదంట్రా కోటయ్య ఇల్లాలు చిట్టిమ్మ గుమ్మంలో నుండి చూసింది వస్తూనే ఉంటారమ్మా అడుగో వేణుబాబు సందు మలుపు తిరిగిన పన్నెండేళ్ల అబ్బాయిని చూపాడు వేణు ఒక్కడే వస్తున్నాడేరా సూరి మధు ఏరి నాకేం తెలుసమ్మా అప్పిగాడు తిరిగి తన పనిలో లీనమయ్యాడు వగరుస్తూ వేణు రాని వచ్చాడు అతని శరీరం చెమటలు కొక్కుతుంది అమ్మా అమ్మా నేను పాస్ అయ్యాను క్లాస్లో ఫస్టు ఇనుమడించిన ఉత్సాహంతో చెప్పాడు చేతిలోని ప్రోగ్రెస్ కార్డు తల్లి ముందుంచాడు గొప్ప పని చేశావులే ఈ కాగితం నేనేం చేసుకోనరా నాకంత పాటు చదివే వస్తే బాగానే ఉండేది అన్న తమ్ముడు ఏరి చిట్టెమ్మ మాటలకు చిన్నబుచ్చుకున్నాడు వేణు వాళ్ళు స్నేహితులతో మాట్లాడుతూ మెల్లగా వస్తున్నారమ్మా వెర్రి పిల్లలు ఎండలో ఏం మాటలు నువ్వొచ్చే వాడివి పిలుచుకురావద్దు పిలిచానమ్మా కావాలంటే నువ్వే పో అన్నారు అమ్మో నీ సంగతి తెలీదు అని సాగదీసింది ఇంతలో సూరి మధు రానే వచ్చారు పాసయ్యావా సూర్యుడు అత్యంత ఆప్యాయంగా పెద్ద కొడుకు నక్కున చేర్చుకుంది చిట్టెమ్మ సూరి గర్వంగా తలాడించాడు అంతలో బయట నుండి హుసూరుమంటూ కోటయ్య వచ్చాడు నానా నేను పాస్ అయ్యాను మధు వెళ్ళి తండ్రిని కౌగులించుకున్నాడు నువ్వు కాక మరెవరు పాసవుతారా ప్రేమతో కొడుకు వీపు నిమిరాడు కోటయ్య అబ్బో ఏంటో ఆ ధీమా సూర్యుడు ఊరి మీద తిరుగుతాడని అనేవారు అన్నది చిట్టెమ్మ ప్రైవేట్ మాస్టర్ని పెట్టకపోతే నీ కొడుకు ప్రతాపం తెలిసేది చూడు నా కొడుకు వంక బంగారు కొండని మధువు నుద్దుట ముద్దుటె ముద్దు పెట్టుకున్నాడు వాడి సంభాషణ సహజంగానే సాగుతున్న మరో చిన్నారి హృదయంపై సమ్మెట పోట్లు పడ్డాయి సూరి అమ్మ కొడుకు మధు నాన్న కొడుకు తనెవరి కొడుకు వేణు చిన్నారి మనసులో ఈ ప్రశ్న తలెత్తింది కానీ జవాబు ఎవరి దగ్గర లభిస్తుందో తెలీదు అన్నాయ్ నేను పాస్ అయ్యాను అని ప్రేమలత పరిగెత్తుకొచ్చింది వేణు చెల్లెలి చేతిని ఆప్యాయంగా నొక్కి ప్రోగ్రెస్ రిపోర్ట్ అందుకున్నాడు చాలా బాగా వచ్చాయే మార్కులు అని అభినందించాడు మరే అన్నయ్య వాళ్ల చంద్ర ఫెయిల్ అయ్యింది నిజంగా చిన్నపిల్లల మనసు పువ్వు వంటిదే కానీ స్వార్థపూరితమైనది కూడాను చిన్నపిల్లలకేం తెలుసు పరుల అపజయాన్ని అపహాస్యం చెయ్యరాదని అందరిలో చిన్నదైన ప్రేమలతను తల్లి ఆ తరువాత తండ్రి ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నారు ఆ దృశ్యం చూస్తుంటే వేణు హృదయం గిలగిలలాడింది అందరిలో తనేదో ఒంటరి అయినట్లుగా అనుభూతి చెందాడు రండి భోజనాలకు ఆలస్యమయ్యింది అని చిట్టమ్మ పిలిచింది అందరు వెళ్ళి కూర్చున్నారు మిగిలిన ముగ్గురు పిల్లలు ఉత్సాహంగా కబుర్లు చెప్తున్నారు వేణు మాత్రం మౌనంగా అన్నం కలుపుతున్నాడు అతని హృదయంలో బాధ రేగింది నువ్వు పాస్ అయ్యావా అని తండ్రి ఒక్క మాట కూడా అడగలేదే అని పిల్లలకు సెలవులిచ్చారు లలితను కూడా అత్తవారింటి నుండి పిలిపించండి సరదాగా ఒక నెల రోజులు అందరూ కలిసి ఉంటారు అని ప్రస్తావించింది చిట్టమ్మ సరే రేపు పాలేర్ని సూర్యుని పంపుతానులే అన్నాడు కోటయ్య మర్చిపోయాను సూర్యుకిష్టమని బూడిద గుమ్మడికాయ వడియాలు వేయించాను అని ఉట్టి మీద పల్లెం దింపి వడియాలు తెచ్చింది నాన్నగారు నాకు బియ్యం పిండి అప్పుడాలంటే ఇష్టం అమ్మమ్మ అమ్మ ఎప్పుడు అన్నకిష్టమైందియే చేస్తుందని మధు ఫిర్యాదు చేస్తున్నాడు ఏమే రాత్రి బియ్యం పిండపడాలు చేయాలి తెలిసిందా ప్రేమల తల్లి నీకేం కావాలిరా అని అడిగాడు కోటయ్య మరి నాకేమో పాయసం కావాలి అని ముద్దుగా చెప్పింది ప్రేమలత వేణు ఉడుక్కున్నాడు అయిన రోజు అందరికీ అన్నీ కావాలి తనకెందుకొద్దు తల్లిదండ్రుల ముందు తన కోరికే వెల్లడించడానికి సంకోచపడలేదు అమ్మా నాకు వడలు కావాలి అని తల్లి వంక చూశాడు నీ కోరికేంటని ఎవరడిగారోయ్ త్వరగా తిని అప్పిగాన్ని పొలం దగ్గరికి పంపు అని కసురుకున్నాడు కోటయ్య వేణుముఖం చిన్నబోయింది ఇక ముద్ద కలపబుద్ధి కాలేదు మజ్జిగ వంచుకొని గబా గబా ముద్దలు తిని లేచాడు అంతవరకు కళ్లల్లో ఆగిన నీరు జారిపడింది చెయ్యి కడిగి కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చాడు అప్పిగాడు నిర్విచారంగా ఏదో పాట పాటగొడుగుతున్నాడు వాడిని పంపి తను కూర్చున్నాడు నీళ్లబిందెల ముందు నల్గొండ జిల్లాలో చెప్పుకోదగిన భూస్వాముల్లో ఒకడు కోటయ్య కుట్ట లతీఫ్ సాహిబ్ గుట్టల మధ్య ఉన్న జిల్లాలో భూమి అంత సారవంతమైనది కాదు పేరుకి కోటయ్యకు వంద ఎకరాల పొలం ఉంది కొంత గడ్డికి వదిలాడు మరికొంత పొలము సజ్జలు జొన్నలు వేరుశెనక్కాయలు వేస్తాడు కొన్నిసార్లు విత్తనాలు వెళ్ళటం గగనమవుతుంది మరికొన్నిసార్లు పది బస్తాలు పండుతాయి అతని ఆదాయమంతా పది ఎకరాల వరి పొలం మీదనే రెండు బావులున్నాయి వరి పొలం మాత్రం అతని శ్రమను ఎప్పుడు వృధా కానియదు ధనరాశులు కూడటం లేదు అటు పైసాకి కటకటలాడిపోవటం లేదు కోటయ్యకు ఐదుగురు సంతానం మొదటమ్మాయి లలిత తల్లిదండ్రుల పసిమిని పంచుకు పుట్టింది రెండవవాడు సూర్యనారాయణ అతను అంతే వారిరువురు అందాలను చూసి బంధువులు స్నేహితులు చిట్టెమ్మ కోటయ్యల అదృష్టాన్ని పొగిడేవారు అలాంటి సమయాల్లో భార్యాభర్తలు గర్వంగా నవ్వుకునేవారు అటువంటి సమయంలోనే వేణు పుట్టాడు వేణుకి ఎవరి పోలుకొచ్చిందో కానీ రంగు మాత్రం నలుపు ఇద్దరు పిల్లల్లా కాక సన్నగా పీలగా పుట్టాడు తమకేదో అవమానమైనట్టు తమ స్వర్గంలో ఎవరో రాక్షసులు ప్రవేశించినట్లు బాధపడ్డారా దంపతులు అయితే అది సహజమని అనుకోరాదు ప్రపంచంలో ఎంతమంది నల్లని బిడ్డల్ని కనలేదు కాకిపిల్ల కాకి ముద్దన్నట్టు తమ బిడ్డలను ప్రేమించారు కానీ కోటయ్య దంపతుల సంకుచిత స్వభావమే అనుకోండి వారిలో ఉన్న సౌందర్య లాలసే అనుకోండి తమ రక్తం పంచుకు పుట్టిన నల్లబిడ్డ వేణుని ప్రేమగా అభిమానంగా చూడలేకపోయారు పాలు తాగటం మరిచిన దగ్గర నుండి చిట్టెమ్మ పెళ్లికి వెళ్ళిన పేరెంటానికి వెళ్ళిన కుర్రవాడిని అత్తగారి దగ్గరే వదిలి వెళ్లేది కోడలు నలుపైతే గోత్రమల్లా నలుపనే సామితిని గుర్తుంచుకొని కోటయ్య తల్లి పసిమి చాయగల కోడల్ని తెచ్చింది అయిన వేణు నలుపు ఎలా పుణికిపుచ్చుకున్నాడో అర్థం కాలేదు ఆ తరువాత పుట్టిన మధు ప్రేమలతలు మాత్రం మంచి రంగుతో పుట్టారు ఐదుగురు బిడ్డల్లో వేణు అంటే విముఖత ఆ తల్లిదండ్రులకి సూరి ప్రేమంటే తల్లికి ప్రాణం మధు లలిత అంటే తండ్రికి ప్రాణం వారు తమ అభిప్రాయాలకు అనుభూతులకే ప్రాముఖ్యత ఇచ్చారే కానీ అతి సున్నితమైన కుమారుని మనసు ఎంత గాయపడుతుందో అని ఆలోచించలేకపోయారు ఇంట్లో అన్నానికి కరువు లేదు కాబట్టి తింటున్నాడు అందరితో పాటు పెరుగుతున్నాడు వేణుకి జీవితంలో ఏదో వెళ్తి కనిపించేది అదేంటో అతనికి అర్థమయ్యేది కాదు అర్థం చేసుకునే వయసు కూడా కాదు ఇంట్లోకి వచ్చినా తనకు టీచర్ ఇచ్చిన కథల పుస్తకం తీసుకున్నాడు వేణు స్వాతంత్రం వచ్చి కొద్ది రోజులే కావటం మూలాన స్వాతంత్ర సమరంలో సమస్తము కోల్పోయిన వీరుల కథలు గాథలు వర్ణించబడి ఉన్నాయి అది తీసుకొని బయటకు వస్తూ ఓరగా గదివైపు చూశాడు తల్లి మంచంలో తల్లిని అంటు పెట్టుకొని పడుకున్నాడు పద్నాలుగేళ్ల సూరి తండ్రికి చెరో పక్కా పడుకొని ఇద్దరు పిల్లలు కబుర్లు చెప్తున్నారు తను అలాగే పడుకోవాలనే బలమైన కోరిక కలిగింది వేణుకి తలుపులు చేరవేసి నెమ్మదిగా తల్లి మంచం చేరాడు తల్లి సూర్య ఆక్రమించగా మిగిలిన చోటులో తను పడుకున్నాడు అప్పుడే వచ్చావు నీళ్ల పని తెమిలిందా తల్లి అడిగింది ఎవ్వరూ రావటం లేదమ్మా పోతులా ఏంటా దొరలటం ముగ్గురు పడుకుంటే మంచం ఉంటుందా వాడు తనని తాను పాపాయని అనుకుంటున్నాడే పన్నెండేళ్లు దాటుతున్నాయని కోటయ్య ఈసరించాడు వేణు రోషంగా లేచాడు అన్నయ్య నాకంటే పెద్దవాడు కాదా అరిచినట్టే అడిగాడు మారెడు లేడు ఎదురు జవాబిస్తున్నాడు చూడు అని హూంకరించాడు కోటయ్య ఏం పిల్లాడోనండి అన్నిటికీ పోటీయే మరి అసలు ఆ భగవంతుడు అందచెందాల్సి ఇంకెంత మిడిసిపడేవాడో తల్లి దీర్ఘం తీసింది ఆ తిరస్కారాన్ని భరించలేకపోయాడు వేణు అభిమానంగా బయటకు వచ్చి కూర్చున్నాడు అతనికి తల్లి తండ్రి మీదే కాదు తోడబుట్టిన వారిపైన కూడా విపరీతమైన అసూయ ద్వేషాలు బయలుదేరాయి కాసేపటికి ప్రేమలత వచ్చి ఏదో అడిగితే కొట్టాడు తరువాత తండ్రి చేత ముట్టికాయలు తిన్నాడు సాయంత్రం తండ్రి ఎవరితోనో ముచ్చటిస్తుండగా ఇంగ్లీష్ మాస్టారు రాధాకృష్ణ వచ్చారు నమస్కారం రండి రండి కోటయ్య గారు సాదరంగా ఆహ్వానించారు ఏరి చిరంజీవులు నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు రాధాకృష్ణ సూరి మాస్టార్ వచ్చారు తండ్రి కేక విని సూరి బయటకు వచ్చి వినయంగా నమస్కరించాడు నమస్కారం వేణు ఏడి సూరి వేణుని కేకేశాడు వేణు కూడా బయటకు వచ్చాడు ఉదయం అంత ఉత్సాహంగా ఉన్నవాడివి అప్పుడే అంత నీరు గారిపోయావే ఒంట్లో బాగుందా వాడికేమండి దుక్కలా ఉన్నాడు వాడికి ఉన్న రోగమల్లా ఒక్కటే మిగిలిన పిల్లలతో గిల్లి కజ్జాలు తీస్తాడు కోటయ్య చెప్పాడు వేణు ముఖం మరీ పాలిపోయింది తను కజ్జాలు తీస్తాడా ఏదో పొరపాటు జరుగుంటుందండి వేణు చాలా చురుకుగలవాడు ఆలోచనాపరుడు వాడి మాట చెప్పాలనే వచ్చాను క్లాసులో అన్నింట్లో టాప్ చేశాడు మీకు వీలుగా ఉంటే సిటీకి పంపి ఏదైనా మంచి బళ్ళు చేర్పించండి అలాగా ఏదో ఇంట్లో పనులన్నీ వాళ్ళమ్మ నెత్తిన రుద్ది పుస్తకాలు పెట్టుకొని కూర్చుంటాడు సూర్యకి ఎలా వచ్చాయి వాడు పాస్ మార్కులు తెచ్చుకున్నాడు మీరు కాస్త శ్రద్ధ వహించితే బాగా చదువుతాడు నాకు వాళ్ళ చదువును పర్యవేక్షించే తీరిగా ఓపిక లేవు మాస్టారు మీరే ఓ ప్రైవేట్ మాస్టర్ని కుదర్చండి సూరి డాక్టర్ కావాలి మధు ఇంజనీర్ కావాలి తండ్రి మాటలు వేణుకి తల తీసినంత పని అయ్యింది తదేం కాడా మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లు అవుతాయండి మీరు శ్రద్ధ వహిస్తే వేణు బాగా చదువుతాడు చూద్దాంలేండి అని తేల్చేశాడు కోటయ్య చిట్టమ్మ నిమ్మరసం తెచ్చి ఇచ్చింది అది తాగి రాధాకృష్ణ వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయమే సూరి తండ్రి పాలేరు తయారయ్యి ఎటో వెళ్ళారు తనకు అక్క దగ్గరికి వెళ్లాలని ఎంతో ఉత్సాహంగా ఉంది వేణువుకి ఆ మాట అడిగితే కసురుకుంటారని కూడా తెలుసు అందుకే ఊరుకున్నాడు ఒరే వేణు ఇలారా అరుదుగా వినిపించే తల్లి ఆప్యాయమైన పిలుపు వినిపించింది అందుకే మురిసిపోయి పరుగున వచ్చాడు ఏంటమ్మా పిలిచావా ఆ వెదవ పని ఎంత చేసినా తెలటం లేదురా ఎండాకాలం రాగానే వడియాలు పెట్టాలనుకున్నాను రోజు ఏదో ఒక పని అక్కయ్య వస్తే అస్సలు తీరదని పిండి ఉడకబెట్టాను వరలక్ష్మి ఉందేమో పిలుపో వేణు పతంగిలా వెళ్ళాడు ఒగరుస్తూ తిరిగి వచ్చాడు అమ్మా వరలక్ష్మి మాస్టర్ గారింట్లో మిషన్ కుట్టుకోవడానికి వెళ్ళిందట అయ్యో మరెలారా ఒక్కదాన్నే పెడితే ఎప్పుడవుతాయి వేణు నువ్వు కూడా ఒక చెయ్యి వెయ్యమ్మా తల్లి ఆప్యాయతకు కరిగిపోయాడు వేణు వెంటనే పరిచిన తెల్లబట్టపై తల్లి పెట్టే విధంగా పిండి ముద్దలు పెట్టసాగాడు అమ్మకు శ్రమ కాకూడదని చిట్టమ్మ కూడా సంతోషించింది రెండు గంటల్లో పని పూర్తి చేశారు ఆఖరి ముద్ద తీసుకుంటూ ఉండగా మధు ప్రేమలత వచ్చారు బయట నుండి నలుపుగా ఉన్న ముఖం చెమటలు గొక్కుతూ జిడ్డు కారుతూ ఉంది వేణు శరీరం అతను సర్వం మర్చిపోయి రెండు చేతులతో బడియాలు పెడుతున్నాడు చి అదేమిట్రా వేణు పదేళ్ల మధు చీత్కారం చేశాడు ఏంటి వేణు కనుబొమ్మలు ముడిపడ్డాయి తమ్ముడు అలా పేరు పెట్టడు పిలవటం నచ్చలేదు వేణుకి ఏంటా ఎడంచేత్తో ఎక్కడైనా తిండి పదార్థాలు ముట్టుకుంటారా అసహ్యంగా చి మధుకి చాలా అతిశయం తండ్రి తన్నే ఇష్టపడతాడని వేణు తల్లి వంక చూశాడు తను ఇప్పుడు చేసిన సాయం గుర్తుంచుకొనైనా తనకు వతాశ అనేది మా చూడమ్మా వాడిప్పటి వరకు ఊరి మీద తిరిగి నా పనికి వంక పెడుతున్నాడు అన్నాడు వేణు చి తిరగకపోతే నీళ్ళ ఆడంగి మొత్తం ఇలా వడియాలు పెడతానే ఏంటి మధు మాటలకి తల్లి ఫక్కును నవ్వింది మధు మరి పెద్దయి నాకేం పనులు చేస్తావరా అని కొడుకును సంబరంగా అడిగింది మధు ఈజ్ ఇంజనీర్ ది గ్రేట్ అని గర్వంగా భుజాలెగరేశాడు అలాగే అవుదులే వేణుకి మండిపోయింది తన్ని అలా అవమానం చేస్తుంటే తల్లికి సంతోషమా అమ్మ వాడు నన్ను ఆడంగి ముత్తయ్య అంటే ఊరుకుంటావా ఊరుకోకేం రా వాడిని చంపనా చిన్నవాడంటే ఏం పోయింది అవును వాడు చిన్నవాడు అన్నయ్య పెద్దవాడు ఇద్దరంటే నన్నే పడాలమంటావు అని ఉక్రోషంగా అడిగాడు అబ్బబ్బా కాసేపు మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వవు కదా ఎప్పుడు నీ ఏడుపు వాళ్ళ మీదే అటు తిరుపతి కొండకేసి తిరిగి దండం బెటరా అంతా చావాలని కోతిని ఇంటికి మిగలని అని అని ఆవిడ అరిచింది అవునులే వాళ్ళిద్దరూ చేసిన పనులంటే నీకు చాలా ఇష్టం అయ్యో రామా ఏం పాపం చేశానని రాక్షసి పిల్లాడిని నాకంట కట్టావు దేవా మనుషుల్ని పీక్కు తింటావురా అని ఆవిడ చేతులు కడుక్కోకుండానే తల బాదుకుంది అది ఎప్పుడూ సకారణంగా వాదించే పసివాడి వేణు నోరు మూయించే అస్త్రం వేణు రోషంగా బయటకు వెళ్ళాడు చిట్టెమ్మ అవిధేయుడైన వేణు లాంటి కుమారుడినిచ్చినందుకు గొనుకుంటూనే ఉంది ఏంటి గోల అని కోటయ్య వచ్చాడు ఎప్పుడుండే గోలే సూర్యుని బసెక్కించి అరానడిగింది చిట్టెమ్మ ఓ ఓ పళ్ళబుట్ట కూడా కొనిచ్చాను అవధానులు కనిపించి ఆపితే ఇప్పుడు దాకా ఉన్నాను ఏ కళనుందో కానీ వేణు ఆశించిన విధంగా తండ్రికి వేణు గురించి చెప్పలేదు తండ్రి నరసింహావతారం ఎత్తలేదు అతను అభిమానించే రాధాకృష్ణ మాస్టార్ ఇంటికి వెళ్ళాడు వేణు రావేణు సరు నా ప్రియ శిష్యుడు వచ్చాడోయ్ హాసయ్య వచ్చాడు నోరు తీపిచేద్దు గాన్రా అని అతను కేకేశాడు మరో మూడు నిమిషాలకు ఆవిడ వచ్చింది బీరువాలో నుంచి చాక్లెట్లు తీసుకొచ్చింది రేపు రావేణు ఏదైనా చేసిస్తాను ఈ పూట ఏమీ లేవు అన్నదావిడ వారి అభిమానం చూస్తే ఆ హృదయం అర్థమైంది వేణు క్యారమ్స్ ఆడదామా బోర్డు తెచ్చాడు రాధాకృష్ణ ఇరువురు క్యారమ్స్ ఆడుతుంటే సరోజిని లేసల్లుతూ కూర్చుంది ఐదింటికి సరోజిని కాఫీ తెచ్చినప్పుడు కానీ అతనికి ఇంటిపై ధ్యాసమరంలేదు వస్తాను మాస్టారు అని అంతే పరుగుతీశాడు ఇల్లు చేరేసరికి చిట్టెమ్మ అప్పిగాడిని కేకలేస్తుంది నువ్వు వచ్చావు ఇందాక ఎక్కడ తగలబడ్డావు నువ్వు ఆ నీళ్ల దగ్గరుంటే అప్పిగాడు గేదెలకి గడ్డి తెచ్చేవాడు నేనే ఎందుకు ఎందుకుండాలి మధునుండమను అన్నాడు వేణు మాటకు మాట ఎదురు చెప్పడం నేర్చుకున్నావు నాన్నగారు రాని అని బెదిరించింది చిట్టెమ్మ అంతలో కోటయ్య రానే వచ్చాడు ఏంటే ఎప్పుడు ఏదో ఒక గోల ఇంట్లో అని విసుక్కున్నాడు వేణుకే పని చెప్పినా చిన్న వెదవకు పోటీ పెట్టుకుంటున్నాడు పొద్దున తిండి దీన్ని వెళ్ళిన వాడు ఇప్పుడొచ్చాడు అని తల్లి ఫిర్యాదు చేసింది ఏమిట్రా పొగరు వేణు రెండు చెవులు పట్టి ఆడించాడు తండ్రి తండ్రి నుండి బయటపడి బయట అరుగు మీద కూర్చున్నాడు చీకటి పడ్డాక దీపం వెలిగించుకొని వచ్చి అరుగు మీద చదువుతూ కూర్చున్నాడు లోపల గిన్నెల చప్పుడు వినిపించింది అమ్మ వడ్డిస్తుందిలా ఉంది అన్నయ్య వెలిగితే పిలిచినట్టు నన్ను పిలుస్తుంది అప్పుడు లొంగిపోకూడదు నాన్నకి నీ పైన నేరాలు చెప్పను మా తండ్రి అని నోటి దగ్గరికి ముద్ద తీసుకురావాలి అప్పుడు వెళ్ళాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు గట్టిగా తండ్రి కేక వినిపించి అతని ఊహల్ని చెల్లాచెదురు చేశాయి వేణు ఒరే గాడిద రా పొద్దంతా ఊరి పడి తిరగటం రాత్రం అలగటం ఎవర్రా నిన్ను బతిమిలాడేది నాకు ఆకలిగా లేదు అభిమానంగా జవాబు ఇచ్చాడు వేణు వాడికి ఆకలి లేదట మనం బతిములాడుతామని తాపత్రయం కాబోలు అలాంటిదేమి లేదు మాడితే వచ్చి తిను నీ బతుకి కోపం ఒక్కటే తక్కువ అన్నాడు కోటయ్య చక్కగా పిలుస్తారని ఆశగా చూసిన వేణు నిరుత్సాహపడ్డాడు ఈ పూట అమ్మ పూరి మామిడి పండ్ల రసం చేసిందన్నయ్య ప్రేమలత వచ్చి చెప్పింది వేణుకి నోరూరింది తన పట్టుదల చడలిపోయింది తను పంతానికి పోయి కమ్మటి భోజనం వదులుకున్నాడు మరోసారి అమ్మ పిలవకూడదు వస్తావా రావా అన్ని మూసిపెడుతున్నాను అని వేణును ఉద్దేశించి అడిగింది తల్లి మరో మాట లేక తల్లి ఉన్న చోటికి వెళ్ళి కూర్చున్నాడు వడ్డించింది తిన్నాడు అంత వ్రతమూ చెడగొట్టుకొని మామిడి పండ్లాకు ఆశకు భోజనాన్ని కూర్చుంటే రసము అడుగు తేలింది చెయ్యి కడుక్కొని పడక చేరాడు భాగం రేపటి కథలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ ఛేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్